పదిహేనవ అధ్యాయం ఆది కాండం మొదటి నుంచి అబ్రహాముతో దేవుడు చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడాడు కానీ ఈసారి మాట్లాడే సందర్భం ఏంటో తెలుసా సారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పిన విధంగానే గాడ్ హిమ్ లైక్ ఎనీథింగ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోతిలో సీని అన్నట్టు అనుభవించేటువంటి కొడుకు లేడు ఏ దేవుడు ఆ మా ఆ మాట చెప్పాడు అది నెరవేర్చాడు ఈ మాట చెప్పాడు ఇది నెరవేర్చాడు స్థలం ఇస్తానని అడు ఇచ్చాడు ఆశపత్రి ఇస్తానడు ఇచ్చాడు గొర్రెలు ఇస్తానని ఇచ్చాడు అన్ని ఇస్తానని ఇచ్చాడు కానీ ఏమేమలేదు పిల్లలు లేరు ఒక కంక్లూషన్కి వచ్చేసాడు ఇక ముసలవాణ్ణి అయిపోయాను ఇక నాకు ఏం పుడతారులే సరే నా ఇంటి నమ్మకస్తుడైనటువంటి ఎలియాజరు వాడినే నా కొడుగ్గా చేసేసుకుందాం అని కంక్లూషన్కి వచ్చేసాడు వచ్చేసి ఇక ఇట్లా దేవుడికి కూడా ఒక మాట చెప్పేద్దాం ప్రభువా నువ్వు కూడా ఏమి ఆలోచించుకోగలంత కష్టపడుతున్నట్టున్నావు అని చెప్పి ఆయనకు కూడా రెండు సలహాలు ఇచ్చేసి ఈయన నేను నా కొడుకుగా చేసేసుకుంటానులే ప్రభువా అని చెప్పి అనేద్దాం అని చెప్పి అనుకుని ఆలోచన దీర్ఘ ఆలోచనలో పాపం కష్టపడి సపరేట్ అయిపోయి వేదన చెందుతున్నటువంటి టైంలో వచ్చాడు అబ్రహమా నీ బహుమానాన్ని ఏం చేస్తున్నాను అత్యధికం చేస్తున్నాను ఈ మాట దేవుడు మన దగ్గరికి వచ్చి చెప్తే మనం ఏం చేస్తాం పాప పైన తగిలేటట్టు ఎగురుతాం నేనేమన్నాడు ఏమి ఇస్తాయ ఏమందు అయ్యా నేను ఏమి లేనోడ్ని నువ్వు క్షేడం చేస్తే ఏంటి బహుమానం ఇస్తే ఏంటి ఎన్ని ఇస్తే ఏంటి అనుభవించే పిల్లలు లేరు ఏం చేద్దాం పర్లేదులే అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు అబ్రహమా నేను నేను ఏం చేస్తున్నాను నీకు గొప్ప సంతానాన్ని ఇస్తాను అయ్యా ఒక మాట ఆలోచించి 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 ఏం చేయలేక ఒక కంక్లూషన్కి వచ్చాను మావాడు చాలా నమ్మకస్తుడు వాణ్ణే నా కొడుగ్గా చేసేసుకుంటాను ఇక దీని గురించి ఆలోచించకుండా పోద్ది అని దేవుడికి ఏమి ఇస్తున్నాడు సారు సలహా చూడండి మనం మనం ఆలోచించి ఆలోచించేటంటే మన వ్యవహారాలు ప్రభువుకు సలహా మనం ఇవ్వటం కాదు ఏం చేయాలి ప్రభువు నుంచి మనం నువ్వు ఆయనతో మాట్లాడడానికి నీ జీవితం చివరి వరకు నేను చూసినాడు ఆయన నీకు రేపు ఇంకో గంటలు ఏం జరుగుతుందో నీకు తెలియదు మన చివరి వరకు చూసినవాడు ఆయనకు సలహా చెప్పద్దు మీరు అనుకుంటారా మనం చేసే ప్రార్థనలు మనం చేసే ఇవి ఇవే జరిగిపో దేవుని చిత్తం జరుగుద్ది దేవుని స్తోత్రం అబ్రహాంతో అన్నాడు బయటికి రా తల పైకెత్తు నక్షత్రాలు లెక్కపెట్టు లెక్క పెట్టలేనయ్యా నీ పిల్లల్ని ఆ విధంగా చేస్తా నీకెవ్వడు కూడా పనివాడు నీవాడు కాదు నీ గర్భవాసమున పుట్టినవాడే నీవాడు రేపు భవిష్యత్తులో ఎంతమంది రాబోతున్నారు ఎంతమంది పుట్టబోతున్నారు అనేటువంటి ఆ భవిష్యత్ వాక్కుని డిప్రెషన్లో ఉన్న ఆ టైంలో వచ్చి ఆయన వాక్కునిచ్చాడు అబ్రహాము దాని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబాడు దేవునికి స్తోత్రం అందుకని నమ్మకం ద్వారా వచ్చిన వాళ్ళందరికీ ఏమయ్యాడు ఆయన తండ్రి మనందరికి ఎవరైనా తండ్రి పోస్ట్ దేవుడిది ఒక్కడది ఎవరిది కాదది కానీ ఆయనకి ఇచ్చాడు ఆ పోస్టుని కారణం ఆయన నమ్మకం ద్వారా వచ్చిన ఎప్పుడు వస్తుంది దేవుని వాక్యం ఆయనకు అరణ్యంలో వచ్చింది ఎందుకు లోకంతో కలిసి పాడైపోతున్న మనుషులతో ఉండకుండా వాక్కు కోసం సపరేట్గా తానుండి ఆ వాక్కును పొందటం కోసమే తాను సిద్ధమయ్యాడు ఎప్పుడొచ్చింది అబ్రహాం దగ్గరికి వెన్ ఈ వాస్ ఇన్ కంప్లీట్ డిప్రెషన్ ఇక ఒక కంక్లూషన్కి వచ్చేసి పిల్లలు పుట్టరు నా పనుల్లో ఒకరిని చేసేసుకుందాం కొడుగ్గా చేసేసుకుందాం వాడిని నా కొడుగ్గా చలామణి చేసుకుందామనే కంక్లూషన్కి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు నో ఇలా జరుగుద్ది లూయ ప్రభనేసు క్రీస్తు కూడా ప్రతి రాత్రి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడంట అరణ్యానికి వెళ్ళేవాడంట మోహరించి తండ్రితో ప్రార్థన చేసేవాడు ఉదయాన్నే లేచి వచ్చేవాడు శిష్యులను తీసుకునేవాడు మళ్ళీ స్వార్థకి వెళ్ళేవాడు కాను కూడా ఎప్పుడు సపరేట్గా ఆయన రాత్రిపూట పగలందరితో కలవాలి కాబట్టి రాత్రి సపరేట్గా ఆయన ప్రభుతో మాట్లాడటం కోసం తండ్రి స్వరాన్ని వినటం కోసం హి యూస్ టు సపరేట్ హిమ్ అరణ్యములో నుండి వాక్ వాక్కు వస్తుందని ఏడు వందల సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పాడు ఏడు వందల సంవత్సరాల తర్వాత సైలెంట్ పీరియడ్ తర్వాత అరణ్యంలోనే ఆయన యోహాన్ని ఎందుకున్నాడు అరణ్యంలో నుంచి ఆ వాక్యం ఎందుకు వచ్చింది అని అంటే మనుషులతో ఉన్న వాణితో దేవుడు ఉండడు అలాంటి వాడి ద్వారానే వాక్యం వస్తుంది ప్రభుతో సపరేట్ అయ్యి ప్రభు వాక్యం కోసం ఆసక్తితో ఎదురు చూసిన వాడికి దేవుని ప్రత్యక్షత వస్తుంది మనుషులకు ఇష్టమైనట్లుగా మనుషుల్ని కవ్వించటానికి నవ్వించటానికి వాళ్ళని రంజింప చేయడానికి సాటిస్ఫై చేయడానికి మనుషుల మనస్తత్వాల కోసం మాట్లాడేవాడికి దేవుని స్వరం రాదు ఒకవేళ మాట్లాడినా అది జరగదు ఎవరికొస్తుంది ఎవరైతే దానికోసం ఎదురు చూస్తారు దానికోసం వాళ్ళ ప్లేసులు కూడా మార్చుకొని మనుషులతో సౌకర్యాలు కూడా పక్కన పడేసి అడివితేని తాగుతూ మిడతలు తింటూ ఆయన మనుషులతో కూడా సహవాసం లేక ప్రభువు కోసం నిలబడ్డాడు ఆయన శక్తిని పొందాడు మీతో మాట్లాడుతున్నాను మీరు దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలి యు హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ దేవుని స్వరం మీతో మాట్లాడనియకుండా మీ మనసుల్ని దూరం చేసేది ఏదుందో దాని నుంచి మీరేమవ్వాలి వేరవాలి ఒకవేళ నువ్వు ఈ రోజు ఎడారిలోకి వెళ్ళిపోవాల్సిన పని లేదు నీ ఇంటినే ఒక ఎడారి చేసుకో నీ జీవితాన్నే ఒక ఎడారి చేసుకో ఆయన కోసం సమయం గడపడానికి ఆయన కోసం ఒక ప్రత్యేక రూమ్ ని ఆయన కోసం ఒక ప్రత్యేకమైన టైం ని ఆయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్ ని నువ్వు ఏర్పాటు చేసుకొని సపరేట్ యువర్ సెల్ఫ్ టు టాక్ టు గాడ్ టు హియర్ ఫ్రమ్ గాడ్ దేవుడి నీతో మాట్లాడటం కోసం నిన్ను నువ్వు సపరేట్ చేసుకో ఆ రోజును యోహాన్ దేవుడు ఈ రోజు నీ దేవుడు కూడా చెప్పండి ఎవరితో మాట్లాడతాడు డబ్బు సంపాదనలో బిజీ అయిపోయిన వాళ్ళకి టీవీతో బిజీ అయిపోయిన వాళ్ళకి మొబైల్ ఫోన్తో బిజీ అయిపోయిన వాళ్ళకి మనుషులతో చాటింగ్ లో బిజీ అయిపోయిన వాళ్ళకి రోడ్ తిరిగే వాళ్ళతో మాట్లాడు ఎవరితో మాట్లాడతాడు సపరేట్ యువర్ సెల్ లైక్ అబ్రహాం లైక్ జేకబ్ లైక్ జీసస్ లైక్ ఎలైజా లైక్ పాల్ సపరేట్ యువర్ టాక్